మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే సుమన్ టీవీ యూట్యూబ్ మాస్టర్ కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్కారం శంకరి గారు. నమస్తే సిరి. చాలా వరకు మనం తెలుసుకున్నాం అఫర్మేషన్ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, అండ్ అఫర్మేషన్ దేనికి ఏ రకంగా యూజ్ చేయాలి అనేది మనం తెలుసుకున్నాం. కానీ మేడం, ఇంకా కూడా అంటే మేము వాడుతున్నాం కానీ రిజల్ట్ రావట్లేదు, ఇంకా ఎలా ఎఫెక్టివ్గా చేస్తే మనకి రిజల్ట్ వస్తుంది అని అడుగుతున్నారు. అండ్ అలాగే ఈ అఫర్మేషనే కాకుండా ఇంకేమన్నా ఉన్నాయా యూనివర్స్ని కనెక్ట్ చేసుకోవడానికి? యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలి అని అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు చేంజ్ చేసారు. ఏ రకంగా మనకు మనం మారిపోవాలి అంటే మన యొక్క ఆలోచన విధానం, మన ఫీలింగ్స్ కానీ, మన థాట్స్ కానీ, మన బిలీఫ్ సిస్టమ్ కానీ, మన యాక్షన్స్ కానీ అన్నీ మార్చుకోవాలి. అయితే అఫర్మేషన్స్ ద్వారా కొంత కనెక్ట్ అవ్వచ్చు మనం. ఇవే కాక కొన్ని స్విచ్ వర్డ్స్. ఆ స్విచ్ వర్డ్స్ దేనికి యూజ్ చేస్తారు? స్విచ్ వర్డ్స్ అనేవి ఏంటంటే యూనివర్స్తో మనకి కనెక్ట్ చేసేటటువంటి. ఈ స్విచ్ వర్డ్స్ వల్ల ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి, మనం యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలంటే మనలో కొంత భయం అనేది ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బయటకు వెళ్తున్నారు, మీరు ఆఫీస్కి బయలుదేరేటప్పుడు అనుకుంటారు ఇన్ టైం నేను రీచ్ అవుతానా, ఇవాళ నా వర్క్ నేను కంప్లీట్ చేసేస్తానా, ఇన్ టైం నాకు గెస్ట్లు వస్తారా, వర్క్ జరుగుతుందా అని చెప్పేసి ఒక డౌట్తో బయటకు వస్తుంటారు. ఒక్కసారి ఆ డౌట్ తీసేసి ఇవాళ నేను ఖచ్చితంగా ఆఫీస్కి 5 మినిట్స్ ముందే వెళ్తాను, ఇన్ టైం నా షూట్స్ కంప్లీట్ చేసుకుంటాను, నేను హ్యాపీగా నేను నా వర్క్ని ఫుల్ఫిల్ చేసుకుంటాను ఈరోజు అనే ఒక ఆలోచన పెట్టండి. అక్కడున్న ఫీలింగ్ వేరు, ఇక్కడున్న ఫీలింగ్ వేరు. అవును కదా, అంటే మీ యొక్క జస్ట్ ఒక ఫీలింగ్ని, ఒక ఆలోచన మీరు మార్చడం వల్ల ఏమైంది, అది ఫుల్ఫిల్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది, ఎందుకంటే యూ హ్యావ్ ద కాన్ఫిడెన్స్. అలాగే యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలంటే మనలో కొంత భయం అనేది ఉంటుంది. ట్రాఫిక్లో జామ్ అయిపోతే ఎలాగా, జామ్ అవుతే ఎలాగా అనే బదులు ట్రాఫిక్ లేకుండా నేను వెళ్ళిపోగలను కదా ఇవాళ. ఇవాళ నేను 11 o'clock స్టార్ట్ అయ్యాను, మీకు 12 అపాయింట్మెంట్ ఇచ్చాను, సో నేను ఎక్కడ ఆగకుండా స్టూడియోకి వెళ్తాను, నాకు తెలుసు అది తీసుకెళ్తుంది యూనివర్స్. ఎగ్జాక్ట్ 12 o'clock నేను ఇక్కడ ఉన్నాను. అవును, రోజు అన్నా నాకు ట్రాఫిక్ జామ్ అయ్యేది, 5 మినిట్స్ నేను వెయిట్ చేయాల్సి వచ్చేది, ఇవాళ నాకు ఎక్కడ ట్రాఫిక్ జామ్ కాలేదు, అన్ని గ్రీన్ సిగ్నల్స్. సో అంటే ఏంటి, మనలో కాన్ఫిడెన్స్ అనేది పెంచాలి ఫస్ట్. మనలో నెగిటివ్ థాట్స్ అనేవి తీసేయాలి. జరుగుతుందా లేదా అనే దాన్ని వదిలేసి జరుగుతుంది అనేటటువంటి బెస్ట్ థింగ్ని మనం థింక్ చేయాలి. యూ హ్యావ్ ద మోర్ ఎనర్జీ, చాలా ఎనర్జీ ఉంది మనలోని, మనకు తెలియకుండానే మనలో చాలా ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీని మనము తెలుసుకోవాలి. యూ హ్యావ్ ద నేచర్ ఆఫ్ అట్రాక్టింగ్ ఎనీథింగ్, నువ్వు అనుకున్నది నువ్వు సాధించగలవు, నువ్వు చెయ్యగలవు అనేటటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సో వీటి కోసం మనం ఒక 4 స్విచ్ వర్డ్స్ని యూజ్ చేసుకోవాలి. ఏంటి మేడం అవి? ఫస్ట్ థింగ్ ఈజ్ ఓం. ఓం ఓం అనేదాన్ని ఛాంట్ చేయడం వల్ల మనకు తెలియకుండానే కొంత ఎనర్జీని మనం పొందగలుగుతుంటాం. ఎన్నిసార్లు ఛాంట్ చేయాలి మేడం? దట్ ఈస్ అన్లిమిటెడ్, ఎన్నిసార్లైనా ఛాంట్ చేసుకోవచ్చు. దానివల్ల మనలో చక్రస్ కూడా యాక్టివేట్ అవుతాయి, ఒకసారి భయం పోతుంది, నెగిటివ్ ఎనర్జీ పోతుంది, ఎనర్జీ వస్తుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. సో ఈ ఓంకారం వల్ల స్ట్రెస్ తగ్గిపోతుంది. ఫస్ట్ స్ట్రెస్ లెవెల్స్ ఆటోమేటిక్గా స్లో అయిపోతుంది, జీరోకి వచ్చేస్తుంది స్ట్రెస్. నెక్స్ట్ ఎస్ ఐ క్యాన్ డూ ఇట్, నేను సాధించగలను. మార్నింగ్ లేవగానే ఇవాళ ప్రతి పనిని నేను సాధించగలను, నేను అనుకున్న ప్రతి పనిని నేను సాధించగలను, ఎస్ ఐ క్యాన్ డూ ఇట్. అమ్మో ఎలా చేస్తాను అనేటటువంటి ఆలోచన తీసి చేయగలను అనే ఆలోచన అక్కడ సబ్స్టిట్యూట్ చేసేసింది. నెక్స్ట్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞతాభావం. మనం చేసే ప్రతి పని మనం ఒక్కరమే చేయట్లేదండి, మనతో పాటు యూనివర్స్ ఉంది. యూనివర్స్ ఎనర్జీ మనకి క్లబ్ అవుతుంది కాబట్టే మనం వర్క్ చేయగలుగుతున్నాం. మన ఇంటర్నల్ ఎనర్జీని ఎక్స్టర్నల్ ఎనర్జీతో కలుస్తుంది కాబట్టి మనం వర్క్ చేయగలుగుతున్నాం. సో వర్క్ చేయడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలు నాకు అందించినందుకు విశ్వానికి కృతజ్ఞత. ఈరోజు నేను ఒక పని చేస్తున్నాను అని అంటే ఓన్లీ ఫర్ నేను ఒక్కరిదనే చేయలేదు, అక్కడ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది ఉంది నాకు. అక్కడ ఆ ఎక్స్టర్నల్ ఫోర్స్కి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఇవాళ నేను చేసే ప్రతి పని కూడా ఎంతో చక్కగా ఫుల్ఫిల్ చేసినందుకు విశ్వానికి కృతజ్ఞత. దేనికైనా కృతజ్ఞత చెప్పండి. మీరు ఈరోజు డబ్బులు పొందారా, డబ్బు కృతజ్ఞత చెప్పండి. ఆఫీస్లో ఇంకొకటి ఏదన్నా వచ్చిందా, దానికి కృతజ్ఞత చెప్పండి. దేనికైనా సరే కృతజ్ఞత అనేది చెప్పడం నేర్చుకోవాలి.
భోజనం చేస్తున్నాం, అది తినేగల అవకాశాన్ని మనకి ఇచ్చినందుకు కృతజ్ఞత మనం చెప్పాలి. చాలామంది దొరకని వాళ్ళు ఉన్నారు, మనకు కరెక్ట్గా ప్లేట్లోకి వస్తుంది, సో దానికి మనం కృతజ్ఞత చెప్పుకోవాల్సింది, ప్రతిదానికి కృతజ్ఞత చెప్పాలి. నెక్స్ట్ ఫర్గివ్నెస్, క్షమాగుణం. ఎంత క్షమాగుణాన్ని కలిగి ఉంటారో అంత ఉన్నత స్థాయికి వెళ్తారు. ప్రతి ఒక్కరిని ఆ వీడు నాకు నచ్చలేదు, వీడు నాకు బాగాలేదు, అది ఇది ఇలా అనే బదులు వాళ్ళు మీకు నెగిటివే చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, వాళ్ళని క్షమించి వదలడం అనేది మనిషికి ఉన్నటువంటి ఉండాల్సినటువంటి లక్షణం ఒకటి. దాన్ని మనం శ్రద్ధ ఓర్పు అని చెప్తూ ఉంటాం. సో ఎంత ఓర్పుతో మనం వాళ్ళని క్షమించేస్తాము మన లైఫ్లోని, అంటే క్షమించడం వల్ల లైఫ్లో ఏం జరుగుతుంది అని అంటే, మనం ఎవరో మనల్ని ఏదో అన్నారు, ఇంటికి వెళ్ళిన తర్వాత వాడు అన్నాడు 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 అదే థింక్ చేస్తూ మన వర్క్ని మనం పక్కన పెట్టేస్తాం. అవును, ఈ వర్క్ అంతా పెండింగ్ అయిపోయింది, అక్కడ మైండ్ అంతా తలనొప్పి డిస్టర్బ్ అయిపోయింది, ఒక కప్పు కాఫీ తాగి పడుకున్నాం, ఇవాళ వర్క్ ఎవరు చేస్తారు? పెండింగ్ ఇది పెండింగ్, దీన్ని తీసుకెళ్ళి రేపటి పోస్ట్ పోన్ చేస్తాం, రేపటి వరకు ఎల్లుండి పోస్ట్ పోన్ చేస్తాం. సో ఒక చిన్న ఆలోచన వాడిని క్షమించి వదిలేస్తే, ఏ పనితో నాకెందుకు అనేటటువంటి క్షమించి వదిలేసినప్పుడు వాడి ఆలోచన మన మైండ్లోకి రాదు. ఎందుకంటే నువ్వు క్షమించావు అని అంటే యు నో దట్ నీ యొక్క వాల్యూ పెరిగింది అక్కడ. యాక్సెప్ట్ చేసావు, ఫర్గివ్ చేసేసావు, వదిలేసావు ఇంకా నువ్వు. సో దాని గురించి నువ్వు ఆలోచించాల్సినటువంటి అవసరమే ఉండదు. నీ వర్క్ నువ్వు హ్యాపీగా చేసుకోవచ్చు, ఆ ఒక ఆలోచన నిన్ను డిస్టర్బ్ చేయకుండా ఉంటుంది. కాబట్టి ఈ నాలుగింటిని మనం ఎప్పుడైతే కానీ మన లైఫ్లోకి తెచ్చుకుంటామో ఖచ్చితంగా మన యూనివర్స్తో కనెక్ట్ అయిపోవచ్చు. సో అందుకే అఫర్మేషన్ చెప్పేటప్పుడు కూడా ఫీల్తో చెప్పాలి, దీనిని నాకు అందించినందుకు విశ్వానికి కృతజ్ఞత, పొందినందుకు కృతజ్ఞత, ఒక ఫీల్తో అనమాట. సో ఈ కృతజ్ఞత అనేదాన్ని ప్రతి అఫర్మేషన్లోనే యాడ్ చేస్తున్నాం, కాన్ఫిడెన్స్ని చేస్తున్నాం, ఇచ్చినందుకు అన్నాం అంటే నువ్వు తీసుకున్నావు కాబట్టి యూఆర్ వెరీ కాన్ఫిడెంట్. సో నీకు వేరే ఆలోచన లేదు అక్కడ, ప్రతిదాన్ని నువ్వు ఫర్గివ్ చేసేసావు కాబట్టి ప్రతి అఫర్మేషన్ కూడా నీకు వర్కౌట్ అవుతుంది. ఈ అఫర్మేషన్ అంటే ఈ ఫర్గివ్నెస్ మీద కూడా ప్రత్యేకించి ఒక అఫర్మేషన్ ఉంది. ఏంటి మేడం అది? నా వల్ల బాధపడిన ప్రతి ఒక్కరిని నేను మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నాను, నన్ను బాధ పెట్టిన ప్రతి ఒక్కరిని నేను క్షమించేస్తున్నాను. నా వల్ల ఎవరో బాధపడి ఉండొచ్చు, ఓకే తెలుసో తెలియకో ఎవరినో మాట అనొచ్చు, ఒక దెబ్బ వేసి ఉండొచ్చు, ప్రత్యక్షంగా పరోక్షంగా ఏదైనా కావచ్చు, ఈ జన్మలో కావచ్చు గత జన్మలో కావచ్చు, వాళ్ళందరినీ నేను క్షమాపణ కోరుతున్నాను. ఇది యాక్చువల్గా ఏంటంటే కర్మ సిద్ధాంతం, ఇది చెప్పడం వల్ల చాలా బ్లాక్స్ క్లియర్ అయిపోతాయి. నన్ను బాధ పెట్టిన ప్రతి ఒక్కరిని నేను క్షమించేస్తున్నాను, నేనే వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవాలనుకోవట్లేదు, కాలం చూసుకుంటుంది అంతని, సో నేను వాళ్ళని క్షమించేస్తున్నాను అని మనం ఎప్పుడైతే వదిలిపెట్టేస్తామో లైఫ్లో స్ట్రెస్ అనేది చాలా తగ్గిపోతుంది, చాలా 0% అయిపోతుంది, హ్యాపీగా లీడ్ చేసుకోవచ్చు లైఫ్లో. ఒకరి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది, నేను వాడిని బాధ పెట్టానా అని ఆలోచన అవసరం, ఎందుకంటే నువ్వు క్షమాపణ చెప్పేశావు. వీడు నన్ను బాధ పెడుతున్నాడా అని ఆలోచన లేదు, ఎందుకంటే నువ్వు క్షమించేశావు. ఈ రెండు మాత్రం ఖచ్చితంగా ఉండదు. చాలామందికి ఈ ఒక్క రెండు అఫర్మేషన్స్ని కంటిన్యూస్గా ఛాన్ చేయడం వల్ల ఎన్నో బ్లాక్స్ క్లియర్ అయ్యి లైఫ్ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందన్నమాట. అంతకుముందు అంతా వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచన చేసి చేసి వాళ్ళ లైఫ్ అంతా కూడా డిస్టర్బ్ చేసేసుకో అని, ఇప్పుడు అలాంటి ఆలోచన లేదు. అవి వదిలిపెట్టడం వల్ల నీ గోల్ ఏంటో నీకు కనబడుతుంది. జరిగిపోయిన గతం వద్దు, మనకి జరగబోయేటటువంటి ఫ్యూచర్ కావాలి. సో దాని గురించి ఆలోచించాలి, దాన్ని ఆలోచించి కూర్చుంటే నువ్వు ముందుకు వెళ్ళలేవు, ఇక్కడే ఉంటావు. మరి యూనివర్స్తో ఎలా కనెక్ట్ అవుతావు? నీకు కావాల్సింది నువ్వు చేరుకోవాలి అని అంటే నువ్వు యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలి, నువ్వు వెళ్ళాలి. కాబట్టి ఈ స్విచ్ బోర్డ్స్ని యూజ్ చేయడం వల్ల కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది మనకి. ఈ మంత్లో మనకి మెడిటేషన్ క్లాస్ ఎప్పుడు ఉండబోతుంది మేడం? అండ్ అలాగే మెడిటేషన్ క్లాస్లో మీరు ఇంకా ఏ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నారు? ఈసారి జూన్ 10th నుంచి ఉందండి, 10th సాటర్డే, ఆ రోజు నుంచి ఉంటుంది క్లాసు, 42 days ఉంటుంది, ఎవ్రీ చక్ర గురించి 6 days. అయితే వాట్ ఐ అబ్జర్వ్డ్ 9th మండలంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చక్రాన్ని యాక్టివేట్ చేసేటప్పుడు ఇంకా ఎక్కడో భయం అనమాట, ఈ చక్ర అసలు మాకు యాక్టివేట్ అవుతుందా లేదా, ఈ చక్ర కాకుండా ఇంకో చక్ర గురించి వెళ్ళొచ్చా లేదా, ఈ యొక్క కాన్సెప్ట్ని నేను తీసుకోగలనా లేదా అనేటటువంటి కొన్ని డౌట్స్ ఉన్నాయండి. అలా ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మెయిన్గా చాలామంది ఏమనుకుంటారంటే చక్ర యాక్టివేషన్ అని అంటే ఆ చక్ర ఎలా ఉంటుందో, ఎక్కువ ఎనర్జీ తీసుకుంటే మళ్ళీ నాకేమవుతుందో అని భయం ఉంది. కానీ ఫస్ట్ చక్రాస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని మీరు డెవలప్ చేసుకోవడం నేర్చుకోవాలి. ప్రతి చక్రాకి ఒక క్యారెక్టర్ ఉంటుంది,
ఆ క్యారెక్టర్ని డెవలప్ చేసుకోవాలి. ఒక్కొక్క క్యారెక్టర్ని డెవలప్ చేసుకుంటూ వచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్న స్థాయికి మీరు వెళ్ళగలుగుతారు. మనము ఒక పాట్ తీసుకున్నారనుకోండి, 3/4 ఆఫ్ ద వాటర్ కన్నా ఇంకా తక్కువ మీరు పెట్టి క్యారీ చేసినప్పుడు ఏమవుతుందో టిల్ట్ అయిపోతుంది అది. సో అది ఫుల్ అవ్వాలి అని అంటే మీరు ఇంకొంచెం వాటర్ వేయాల్సిందే, దానికి సరిపడినంత నీరు వేయాల్సిందే. అంటే అలాగే మనము ఒక బ్యూటిఫుల్ పర్సన్గా కానీ ఒక ఇంటెలెక్చువల్ వర్క్గా మనం కనిపించాలి అని అంటే ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు డెవలప్. సో ఆ డెవలప్మెంట్ అనేది రావాలి. నాకు వస్తే ఏమవుతాను అని కాదు, వస్తే మీరు ఎంత బాగుంటారు అనేది గ్రహించాలి. సో అది ఈసారి నేను టాపిక్ మెయిన్గా తీసుకోవాలని అనుకుంటున్నాను. అంటే ప్రతిసారి భయపడద్దు, భయం అనేది అవసరం లేదు. ఇలా వస్తుంది, ఈ విధంగా వస్తుంది. ఇంకా కొంతమందికి ఏమవుతుందంటే ఏ ప్రాబ్లం వచ్చినా ఒక ఇన్ఫర్మేషన్ చెప్తే పోతుందిలే అనేటటువంటి ఒక ధీమా వచ్చేసింది చాలామందికి. ఇప్పుడు క్లాసెస్కి వచ్చేవాళ్ళు కాదు, బయట కానీ చాలామంది కానీ. కానీ ఎఫర్మేషన్ చెప్పేస్తే సరిపోతుంది కాదు, ఎఫర్మేషన్ తగ్గట్టుగా నేను కూడా మారాలి, నా యొక్క యాటిట్యూడ్ కూడా మార్చుకోవాలి. నేను ఈరోజు ఈ ప్రాబ్లం వచ్చింది, దాని ఎఫర్మేషన్తో నేను ఓవర్కమ్ అయిపోయాను. ఓకే, ఓవర్కమ్ అయిపోయారు, సరిపోయింది. మళ్ళీ ఆ ప్రాబ్లం వచ్చిన మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ ఎఫర్మేషన్ జోలికే వెళ్తారా? మీలో మార్పు తెచ్చుకోరా? మార్పు అనేది తెచ్చుకోవాలి. ఆ మార్పు రావాలి. ఈసారి ఖచ్చితంగా 10th మండలంలో ఆ మార్పు కోసం నేను ట్రై చేస్తాను 100%. సో మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి? దే కెన్ అప్రోచ్, కింద స్క్రోల్ అవుతుంది నెంబర్ని కాంటాక్ట్ చేస్తే దే విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్ అండి. సో విన్నారు కదా, మరి మీకు కూడా ఈ డౌట్ ఉంటే, మరి ఈ డౌట్ని క్లియర్ చేసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.